జన సైనికులందరికీ నమస్కారం అండి. ఈ మధ్యన ఎన్ఆర్ఐ వెంకట్ తన యొక్క ధోరణిని వెళ్ళబుచ్చుతున్నాడు. ఆయన మరి ఆయన పవన్ కళ్యాణ్ని ఫాలో ఎందుకు అయ్యాడు, పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యి ఆయన గురించి చాలా గొప్ప గొప్ప వీడియోలు పెట్టాడు, అన్నీ బాగానున్నాయి. కానీ ఆయన డల్లాస్లో మాట్లాడిన మాటలు ఆయనకు నచ్చినాయి అంటున్నాడు. అంతకుముందేమో ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఆయన చేసిన వీడియోలు, పవన్ కళ్యాణ్ గారి గురించి అపహాస్యం చేస్తూ మాట్లాడిన మాటలు, వీడియోలు అన్నీ ఉన్నాయి. వాటిని చేసి ఆయన ఎవరు, వెంకట్ గారిని ఎవరు కోరలేదు. పవన్ కళ్యాణ్ గారి వైపు మాట్లాడండి, పవన్ కళ్యాణ్ దగ్గర వచ్చారండి, ఆయన గురించి చేయండి అని చెప్పలేదు. ఆయనకి ఆయనే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు నచ్చాడు మాకు, ఆయన గొప్పవాడని వచ్చి చేసి వీడియోలు చేసి ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు పబ్లిక్లో. గుర్తింపు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చేత కాదు రాజకీయం, పవన్ కళ్యాణ్ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరు అడిగారు ఆయన సలహాలు అయిపోయింది. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు తానా సభల్లో మాట్లాడిన తీరు నచ్చిందండి ఆయనకి. కొన్ని ఆస్పెక్ట్లు నచ్చినాయి నాకు, ఈ 3-4 ఆస్పెక్ట్లు నచ్చినాయి. ఇక్కడ గుర్తుంచుకున్నాను వెంకట్ గారు, పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు. ఆయన ఎప్పుడు ఒకటే సిద్ధాంతంలో ఉంటాడు, ఆయన మార్పు రాదు ఆయన దగ్గర. మీరు మారుతున్నారు అంతే, మీరు క్షణకం గంటకో మాట నిమిషంకో మాట మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదండి. ఆయన ఏంటి, ఒకరు గుర్తుంచుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఏంటి, కోట్లు వచ్చే ఆదాయం వచ్చే సినిమాని వదిలిపెట్టుకున్నాడు. కమర్షియల్ యాడ్స్ చేస్తే కోట్లు ఇస్తానారండి ఆయనకి. కమర్షియల్ యాడ్స్ వలన ప్రజలకు మంచి జరగదు, చెడు జరుగుతుంది. కమర్షియల్ యాడ్స్ అంటే ఆ ప్రొడక్ట్స్ వలన, ఆ వచ్చే ఉత్పాదన వలన అవి మంచి కావు, అవి వాడమని నేను చెప్పలేను, చెప్తే నేను మోసం చేసిన అవుతాను, ప్రజలు మోసం అవుతాడని చేసిన వాడిని అవుతాను బాధతోటి వెధతోటి కమర్షియల్ యాడ్ చేయలేదండి. డబ్బుల కోసం అయితే హైకోర్టు చేసేవాడు పవన్ కళ్యాణ్ గారు. ఎంతమంది నటులు చేయట్లేదు, మహేష్ చేస్తున్నాడు, ఎన్టీఆర్ చేస్తున్నాడు, నాగార్జున చేస్తున్నాడు, అమితాబ్ బచ్చన్ గారు కూడా చేస్తున్నాడండి. కానీ పవన్ కళ్యాణ్ చేయట్లేదు. అంత వ్యక్తిత్వం వ్యక్తి ఒకటి. రెండు, ఆయన హ్యాపీగా జీవితం సాగుతుందండి. ఇట్లా పబ్లిక్లోకి వచ్చి రాత్రి పగులు నిద్ర లేకుండా నోటికి వచ్చినట్టు ఏ ఎదవ పడితే ఆ ఎదవ, అంటే దమ్మిడికి పనికిరాడు. ఒక ఇంటర్వ్యూ ఒక తీస్తే దాని విలువ చేయరు, వాడిని ఎత్తి మీద పావులా పెడితే ఎవడు కొనడు వాడిని. అటువంటి విధాలు ప్రతి ఒక్కరు ఆయన గురించి మాట్లాడుతున్నారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి రాజకీయం ఎందుకు వచ్చాడని, డబ్బుల కోసం వచ్చాడు ఆయన, పేరు కోసం వచ్చాడా, ఏదో చేయాలని తప్పన, చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి ఏదో తప్పన ఏదో ఆలోచన. ఆ పుస్తకాలు చదివి ఆ పుస్తకాల్లో ఏంటి ప్రజలు ఇట్లా ఎందుకు మారాలని ఒక తపన తాపత్రయంతో వస్తున్న గొప్ప వ్యక్తి. ఆయన సిద్ధాంతాలు చూడండి, ఆయన ఏం ఆచరిస్తున్నాడో వాటిని ఆచరించండి మీరు. ఆయన కింద పడుకోగలడు, ఏసీలో పడుకోగలడు, పట్టుపరుపు పడుకోగలడు, నేల మీద పడుకోగలడు, ఏసీ లేకపోయినా పడుకోగలడు, ఏసీ ఉన్నా పడుకోగలడు, చిన్న రూమ్లో ఉండగలడు, పెద్ద రూమ్లో ప్యాలెస్లో ఉండగలడు, మనలాగా ట్రైన్లో ప్రయాణం చేయగలడు, ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయగలడు, ఫ్లైట్లో ప్రయాణం చేయగలడు, ఇట్లా అన్ని ఏది ఆయనకి సాధ్యం కాదు, ప్రతిదీ ఆయన అలవాటు చేసుకున్నాడు. అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని మీరు, ఆయన ఆశయాలు కష్టంగా ఉంటాయి, ఆచరణ కష్టంగా ఉంటుంది. మనం రోడ్డు మీద వెళ్తాం, రోడ్డు మీద నడుస్తున్నాం, లేదా రోడ్డు మీద సైకిల్ దొక్కుతాం, రోడ్డు మీద మోటార్ సైకిల్ వెళ్తాం, రోడ్డు మీద కారు మీద వెళ్తాం, ప్రతిదీ కష్టమే డ్రైవింగ్ చేయడం. ఎవరు మన కారు గడ్డొచ్చినా, మన సైకిల్ గడ్డొచ్చినా, మన నడక గడ్డొచ్చినా మనం బాధపడతాం, దెబ్బ తగులుతాయి అని మనం నడకుండా వెళ్తామా, ఉంటుంది. కానీ ఆయనతో ఆయన ఆచరణ ఆయన యొక్క ఆశయం ఆచరిస్తే మంచిది, ఆచరించిన ప్రయత్నం చేయండి. అంతేగాని ఆయన గెలవడు, డబ్బు లేకపోతే రాజకీయం చేయలేరు మీరు, మీకు సాధ్యం కాదు, మీకు తెలియదు, మీరెవరండి మాట్లాడడానికి, స్ట్రాటజీ లేదండి, మీకు అభిమానంగా ఉంచుకోండి. అయితే
మా అమ్మ అన్నను లేదా నా కామ్గా కూర్చోండి. అంతేగాని ముందు నోటికొచ్చి నువ్వు మాట్లాడి వీడియోలు పెట్టేసి వాళ్ళనే తానా సభల్లో బాగా మాట్లాడారు, ఈయన నచ్చినాయి, ఈ క్వాలిటీ ఆయన క్వాలిటీ ఎప్పుడు ఒకటే అండి. ఆయన ఫస్ట్ ఏం చెప్తున్నాడు, నేను ఎవరికి గులాంగిరి చేయను, నేను నా మెప్పు కోసం ఎవరిని మెప్పించను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, మంచికి నాకు ప్రజలకు మంచి చేస్తానంటే ఏదైనా చేస్తాను నేను అని చెప్పాడు. ఆచరించండి దయచేసి వెంకట గారు. ఇక దిలీప్ సుంకర, అతను కూడా కుర్రవాడు, యువకుడు, ఫస్ట్లో కొంచెం చాలా బాగా నిజమైన జన సైనికుడు. అతను చాలా హార్డ్ వర్క్ చేశాడు, చక్కగా డిబేట్లో మాట్లాడగలడు, నాలెడ్జ్ ఉంది, మనిషి మంచివాడు. తర్వాత అతనికి వయసు కదండి, చిన్నవాడు కుర్రవాడు కదా, ఆ వయసు ఆ వయసులో ఏదో కొంచెం నోటికొచ్చినట్టు మాట్లాడాడు, అంటే తప్పుగా ఆ పవన్ కళ్యాణ్ కాదు కానీ ఆయన పక్కలో ఎవరున్నారు వాళ్ళు మాట్లాడారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత దిలీప్ శంకర్లో అమోఘమైన మార్పు వచ్చిందండి. పవన్ కళ్యాణ్ గారి గంట గంట పైన మాట్లాడి అతనిలో ఎంతో మార్పు, అంటే నేను ఎప్పుడే కాదు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఎవరు మాట్లాడినా మార్పు ఖచ్చితంగా వస్తుందండి. అది ఆయన అంత గొప్పవాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అది. అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని కలిశాడు, ఆయన 45 డేస్ దేశ తీసుకోమన్నాడు, దేశ తీసుకున్నాడు, ఎంతో మార్పు వచ్చింది. ఈవెన్ డిబేట్లో కూడా ఎంతో పరిణితిగా మాట్లాడుతున్నాడు. నేనేదంటే ఫస్ట్ అతను తెలియనప్పుడు మాట్లాడు, పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత పొరపాటు కూడా అతను చేయలేదు. కాకపోతే ఈ మధ్యన డబ్బు రాజకీయం చేయలేండి పవన్ కళ్యాణ్ గారితో నేను అగ్రి అవును అని చెప్తున్నాడు తప్పితే ఆయన ఎక్కడ కూడా పొరపాటు మాట్లాడలేదు. యువకుడు, మంచివాడు, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, బాగా రాడ్డు తేలుతున్నాడు. డెఫినెట్గా ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ, ప్రజల దగ్గర నుంచి కానీ, భగవంతుడి దగ్గర నుంచి కానీ డెఫినెట్గా మెప్పు పొందుతాడు. ఆయన ఖచ్చితంగా రాణిస్తాడు. ఇక విష్ణు నాగిరెడ్డి, ఇతను ఫస్ట్లో చేసేవాడు, బాగానే చేసేవాడు, వీడియోలు చేస్తున్నాడు, అమోఘంగా సపోర్ట్ చేస్తున్నాడు, బాగానే చేసి, కానీ డల్లాసులో ఇంత డల్లాసులో ఎక్కడ అవమానం జరిగిందని చెప్పి ఆయన ఏడుస్తూ పవన్ కళ్యాణ్ గారితో నేను చేయను అది ఇది అని పెట్టాడు. తర్వాత మళ్ళీ అతనికి అతనే మారి, లేదు నేను తప్పు చేశానని తెలుసుకున్నాను. నేను ఏంటంటే, మీరు ఒకసారి వీడియో చేసే ముందు ఒకటి 10 ఆలోచించండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ఆశయాలు ఏంటి, ఆయన సిద్ధాంతాలు ఏంటి, ఆయన ఎక్కడైనా తప్పు చేస్తున్నాడా అని ఆలోచించండి. ఇప్పుడు ఆయనకు ఒకటేనండి, ప్రతిరోజు వచ్చి ప్రతి ఒక్కరితో చెప్పుకోలేడు. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళగా రోజుకి పాలో అరగంటకు ఒకసారినే ప్రెస్ మీట్ పెట్టగలరు, అరగంటకు ఒక అబద్ధం ఆడగలరు. వైసీపీ వాళ్ళైనా వాళ్ళైనా పబ్లిక్లో ఉంటారు ఇప్పుడు, కానీ పవన్ కళ్యాణ్ అది నచ్చదండి. అది ఏదైనా ఒక్కరి మాట అంటే మనిషికి మాట గొడ్డుకో దెబ్బ అంటారు. అట్లాగా ఆయన ఒకసారి మా చెప్పగలుగుతాడు, ఆయన చెప్పేది ఖచ్చితంగా ఒకటే చెప్తాడు, 10 చెప్పడండి అది. కనుక ఆయన విధానం అది, ఆయన విధానాలు అవి, ఆలోచనలు అవి, వాటి తగ్గట్టు మనం నడుచుకోవాలి. అందుకని పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయితే ఫాలో అవ్వండి, సంతోషం. ఎవరైనా సరే, ఈ ఎన్ఆర్ఐ వెంకట్ కానీ ఇంకెవరైనా వ్యక్తులు ఆయన గురించి చెడుగా మాట్లాడద్దు దయచేసి. మీరు మీకు ఇష్టమైతే నచ్చదు అంతేగాని మీ సలహాలు ఇవ్వమాకండి దయచేసి. ఎందుకంటే సలహాలు తీసుకుంటాడు, ఎందుకు తీసుకుంటే తప్పని తీసుకుంటాడు. పర్సనల్ కలవండి, చెప్పండి. అంతేగాని నీకు డబ్బు రాజకీయం తెలియదు ఆయనకి? ఆయన తెలియదు, కష్టం ఉంటే తెలియదా, తిడతారని తెలియదా? ఇప్పుడు చూడండి, మన తెలుగుదేశం పార్టీతో మనం లేము అన్నాము, మన తెలుగుదేశం పార్టీతో మనం లేము, మనం సొంతంగా వెళ్తున్నాం, ఒక్కడే వెళ్తున్నాం అని చెప్పాడు ఆయన. మన మరి మనం చెప్పింది ఏ పేపర్ వాడు వేయడు, ఏ మీడియా వాడు చూపించడు, మరి మన పవన్ కళ్యాణ్ మాట ఎలా వెళ్తుంది ప్రజలకి? వెళ్ళదు కదా. ఏమన్నారు ప్రజలందరూ, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు అన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్వయంగా ఆ పనికిమాలు ఎదవే స్వయంగా మాట్లాడాడు దాన్ని, ఆ తెలుగుదేశం నాయకులందరూ వంద పట్టుకుని. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది, పవన్ కళ్యాణ్ గారి ఛాలెంజ్ చేశారు, నువ్వు గెలవు, నిన్ను గెలవనివ్వనంటే ఛాలెంజ్ చేశాడు. అందుకని వాడేం చేశాడు, సరే నేను గెలవకపోతే గెలవపోయాను, నీకు కూడా ఓట్లు పడుకొని చేస్తానని వాడు మనసులో అంటే శబ్దం పైకి చేయకపోయినా వాడు మనసులో అనుకుని పవన్ కళ్యాణ్కి ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ ఓట్లు పడకూడదో చేయాలని చెప్పి, పవన్ కళ్యాణ్ నాతోటి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ నాతో ఉన్నాడు, ఉంటే తప్పేంటి అని ఆయన, వెంకటేష్, తోట త్రిమూర్తి, చాలామంది నాయకుల చేత మాట్లాడించి, ఇష్టం మా మేము కలిసే ఉన్నాము,
ఓటు వేసినా మాకు తెలుగుదేశం పార్టీకి వేసినట్టే జనసేనకు ఓటు వేస్తే, ఇలా మాయమాలు చెప్పారు. ఇవన్నీ వీళ్ళకేంటి, మీడియా ఉంది, వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట కూడా ఆ టీవీలో చూపిస్తారు, పేపర్లు వేస్తారు, అది బాగా పబ్లిసిటీ అయింది. దాంతో ఏమైంది, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో ఉన్నాడు. ఆ దెబ్బతో ఏమైంది, తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ఆ వెధవ ఆ యొక్క చేసిన పెద పనులతో తెలుగుదేశం పార్టీకి ఉన్న చెడంతా మనమే పడిపోయి, మనకు ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసేటప్పుడు భయపడి ప్రజలంతా కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసారని. అది అందులో చంద్రబాబు నాయుడు అలాగా వాడు నాశనమయ్యాడు. ఇప్పుడు చూడకు నా వాడికి కన్ను పోతే నాకు రెండు కళ్ళు పోవాలని కోరుకుంటాడు సరే, అట్లాగే వాడు నాశనమయ్యాడు. నాశనం అవ్వడం తప్పేం లేదు, వాడు బుద్ధి అది ఒకటే సార్, రాజకీయం అంటే అదే, వాళ్ళ రాజకీయం అదే, వాళ్ళ రాజకీయం తెలిసిన రాజకీయం. ఎదురోడు పైకి రాకూడదు, మనం రావాలి ఎదురోడు రాకూడదు. వైఎస్ఆర్సీపీ వస్తే వాళ్ళకి ఈజీ. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ పేరు వచ్చింది అనుకోండి, మళ్ళీ వెనక్కి తీసుకోలేరు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి చూసారు కదా ఎట్లా తప్పులు చేస్తున్నాడు, ఆ తప్పులు చేస్తాడు కనుక వాళ్ళకి ఈజీ. చక్కగా ఆఖరికి పప్పు లోకేష్ కూడా ట్వీట్లు చేస్తున్నాడు, బ్రహ్మాండంగా ట్వీట్లు చేస్తున్నాడు, అట్లా ఉంటుంది పరిస్థితి. అందుకని అలా చేస్తుంటారండి. నేను కోరుకునే ఒకటే సార్, పవన్ కళ్యాణ్ గారు ఎవరిని బొట్టు పెట్టి పిలవరండి, ఆయన ఆశయాలు సిద్ధాంతం నచ్చితే తప్పకుండా రండి, ఆయన ఆశయాలు మంచివి అనుకుని ఆచరణలో సాధ్యం అనుకుంటే రండి, ఖచ్చితంగా ఆహ్వానిస్తారు, ఆయన అందరినీ స్వీకరిస్తారు, మొహమాటం లేదు. ఆయన వ్యక్తిత్వం నచ్చి, ఆయన మంచితనం నచ్చి, ఆయనతో కలిసి పనిచేయగలం అని చెప్తే రండి. అంతేగాని డబ్బుల కోసం కానీ, పలుకుబడి కోసం కానీ, ఏదో సంపాదిద్దాం కానీ, ఏదో పేరు సంపాదిద్దాం కానీ రామాకండి. ఆయనతో నడవడం చాలా కష్టం పని, ఎందుకంటే కష్టాలు నష్టాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన కష్టపడతాడు, మనల్ని కష్టపెడతాడు. అది ఇష్టమైతేనే ఆయనతో రండి. ఒక మార్పు రావాలి, ఈ సమాజం మారాలి, డబ్బులు లేక డబ్బులతో ఓట్లు కొనే రాజకీయం పోవాలి, ప్రజలందరూ సౌక్యంగా ఉండాలి. చూస్తారు కదా, మన దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్యాక్సులు అన్నారు, అచ్చెన్నాయుడు ట్యాక్స్, రామమూర్తి నాయుడు ట్యాక్స్, గౌతమ్ శివాజీ ట్యాక్స్, కోడెల శివప్రసాద్ ట్యాక్స్ అని దోసుకోవడం మొదలుపెట్టారు వాళ్ళ కూతుళ్ళు కొడుకులు అల్లుళ్ళు అందరం. అలాగ అది అయిపోయినప్పుడు జగన్ ట్యాక్స్ అట, జగన్ పార్టీ ట్యాక్స్ అట, బిల్డర్ల దగ్గర నిన్న లోకేష్ ట్వీట్ చేశాడు. అంటే నేను ఏంటంటే, ఇలా డబ్బులు దోచుకుని చేసుకుని అది కావాలనుకోవద్దు. మీరు మనం ఎంతసేపు స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండడం, ప్రజలకు మంచి చేయడం, అది కోరుకుని అట్లా కోరుకునే వ్యక్తులు తప్పకుండా అండి పార్టీలో చేరుతుంది. నేను కోరుకునే ఒకటి జన సైనికులందరూ చెప్పేది ఏంటంటే, మీరు పవన్ కళ్యాణ్ ఫాలో అవ్వండి దయచేసి. ఆయన మంచి వ్యక్తి, కారణజన్ముడు, వేరే ఆలోచన పెట్టుకోవద్దు. మీరు ఏ టీవీ దయచేసి పనికి మళ్ళీ టీవీలు చూడమాకండి, చూస్తే 99 టీవీ చూడండి. రేపొద్దున పక్షభక్తులు రాబోతుంది మన జనసేనది, అది చదవండి, దాన్ని ఖచ్చితంగా కొనండి, ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి కొనండి, ఆ ప్రతి పైసా కూడా మనకి ఉపయోగపడుతుంది. కనుక నేను చెప్పేది అదండి, మనం ఏం చేస్తున్నా తెలుసుకోండి దయచేసి. మన పార్టీ ఏంటి, మన విధానం ఏంటి, మన పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎంత కష్టపడి చేస్తున్నాడు, ఆయనకి ఏం అవసరం సార్, అసలుకి ఆయనకి ఏం అవసరం చెప్పండి. ఎంత కష్టపడి, ఎంత తపన, ఏదో బలహీన వర్గాలకి చేయాలి, ప్రజలకి చేయాలి తపన తాపత్రయం. నా యొక్క భారతదేశం యొక్క నాది, నా భారతీయులను సమానంగా చూడాలి, అందరూ హాయిగా ఉండాలి అనేది అని చూడాలి. అంతేగాని ఏదో చేసేయాలి, మనకు 4 డబ్బులు సంపాదించుకోవాలి, మనకు పేరు రావాలి. ఇప్పుడు రావుల కిషోర్బాబు వచ్చాడండి, ఆడవాడికి వచ్చాడు, చేరాడు, ఓడిపోగానే బీజేపీ వెళ్ళిపోయింది. బీజేపీ అధికారం ఉంది అక్కడ, అలా వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఏం చేస్తాం, వెళ్ళిపోతే ఏం చేయాలి. ఇప్పుడు కొంతమంది బలవంతంగా లాక్కెళ్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్, ఈడీలు దాడులు చేస్తారని భయపెట్టి వాళ్ళు పార్టీలు చేర్చుకున్నారు. బీజేపీ పార్టీలు చేర్చుకుంటారు, తప్పులేదు వాళ్ళు. ఎందుకు వాళ్ళు బీజేపీ పార్టీ చేరి వాళ్ళకి ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఉంటాయి, ఈ గొడవలు ఎందుకని చెప్పి చేరుతున్నారు. అలాగా భయపడి చేరాలి, అధికారం కోసం చేరాలి. అయితే కేసులు ఉంటాయి, కేసులు మాఫీగా చేరుతారు, తప్పితే ఇంక వేరే ఏం లేదండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి, ఆయన నమ్మకం పెట్టండి, ఆయన ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మార్పు కోసం ప్రయత్నం చేద్దాం. మార్పు ఇవాళగా రేపున వస్తుందండి. మన భారత స్వాతంత్రం ఒకరోజు రాలేదు సార్, సంవత్సరాలు వందల సంవత్సరాలు ఫైట్ చేసి వచ్చినాయి. మహానుభావులు ఎంతమంది యుద్ధం తిరుగుబాటు చేశారు, అంత అయిన తర్వాత శాంతిగా సంపాదించి పెట్టారు మహాత్మా గాంధీ గారండి. కనుక దయచేసి సోదరులారా, జన సైనికులారా,
మార్పు కోసం ప్రయత్నం చేయండి. మీరందరూ పవన్ కళ్యాణ్ని ఫాలో అవ్వండి. దయచేసి ఎవరు కూడా ఆయనకి వ్యతిరేకంగా కామెంట్ చేయమాక, వీడియోలు పెట్టమాకండి. మీకు చేతనైతే సహాయం చేయండి. అంతేగాని తప్పు మాట్లాడద్దు. ఆయన గురించి మాట్లాడే అర్హత మనకు ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన అంత వ్యక్తిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒకసారి చూడండి, ఆయన ఎంత ఎన్ని త్యాగం చేసి వచ్చాడు. ఆయన అలా మీరు త్యాగం చేయగలరా? మీరు ఉద్యోగం వదిలిపెట్టగలరా? మీరు భార్య పిల్లలు వదిలిపెట్టగలరా? మీరు డబ్బులు లేకుండా చేయగలరా? ఒకసారి ఆలోచించండి. అన్నీ చేయగలరు, అంత 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 కోట్లు ఉన్నాయి నాకు అన్ని చేసుకెళ్ళంటే అప్పుడు మాట్లాడండి. ఆ స్తోమత మీకుంటే మాట్లాడండి. దయచేసి నేను కోరుకునే ఒకటే, అందరం కష్టపడదాం. కష్టపడి 5 సంవత్సరాలు సాధ్యంతో కష్టపడి తప్పకుండా మనం అధికారంలోకి రాకపోయినా ప్రజలకు సేవ చేద్దాం. అది నేను కోరుకునేది. పవన్ కళ్యాణ్ ఉద్దేశం కూడా అదే. పవన్ కళ్యాణ్ మార్పు కోసం మార్పు తీసుకురావాలి. మళ్ళీ కోసం ఇంకో వీడియో కలుసుకుంటాను. జై జనసేన, జై హింద్, భారత మాతాకి జై. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.